దేశవ్యాప్తంగా కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో లాక్డౌన్ అమలు జరుగుతున్న తరుణంలో అక్రమాలపై నిఘా పెంచి కఠిన శిక్షలు అమలు చేస్తున్న పోలీసులకు నేడు రంగారెడ్డి జిల్లా ఫారూక్ నగర్ మండలం కొండన్నగూడ గ్రామ శివారులో కృత్రిమంగా అక్రమ కల్లు తయారీ కేంద్రంపై ఎస్ఐ కృష్ణ ఆధ్వర్యంలో దాడులు జరిపారు. అనంతరం సంఘటన స్థలానికి షాద్నగర్ ఏసీపీ సురేందర్ తో పాటు ట్రైనీ ఐపీఎస్ అధికారిని రితిరాజ్ సైతం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కృత్రిమ కళ్ళు తయారీలో ఉపయోగించే రసాయనాలు ప్రాణాంతకరమైనవని వాటికి ప్రజలు బానిసలుగా మారవద్దని ఈ లాక్డౌన్ కొనసాగుతున్న వేళ కళ్ళు అమ్మకాలపై నిషేధాజ్ఞలు ఉన్నాయని అందులో భాగంగానే ఈ వ్యవహారంలో సుమారు 3000 లీటర్ల కల్తీ కళ్ళుతో పాటు కళ్ళు తయారీకి ఉపయోగించే రసాయనాలు సైతం స్వాధీనం చేసుకుని ఈ అక్రమానికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని కళ్ళు తయారీ కేంద్రాన్ని సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ అక్రమ తతంగాన్ని షాద్నగర్ సివిల్ పోలీసులు ఛేదించగా ఎక్సైజ్ పోలీస్ మాత్రం తీరికగా రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. వారి కనుసనంలోనే ఈ అక్రమ కల్తీ కళ్ళు వ్యాపారం జరుగుతుందని పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్ఎస్ఓ గారికి సమాచారం మేరకు ఎస్ఐ కృష్ణను అక్కడికి డిప్యూటీ చేయడం జరిగింది. తర్వాత ఈ కొండన్నగూడెం విలేజ్ అవుట్స్కర్ట్స్లో ఈ గౌడ సంఘం ఉన్నది. అంజయ్య అండ్ మరికొంతమంది కలిసి ఇది ఒక లైసెన్స్ షాపు గతంలో ఊర్లో ఉండేది, కానీ ఇక్కడ ఊరు బయట ఒక సంఘం భవనంలో ఇల్లీగల్గా వాళ్ళు కొన్ని కెమికల్స్ కలిపి కృత్రిమంగా కళ్ళు తయారు చేస్తున్నట్టుగా మాకు కనపడ్డది. ఎక్సైజ్ ఆఫీసర్స్ కూడా పిలవడం జరిగింది. అందులో చూస్తే కొన్ని యూరియా అమోనియం ఇలాంటివి కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కెమికల్స్ కలిపి కృత్రిమైన కళ్ళు తయారు చేస్తున్నట్టుగా కనపడుతుంది. దీని తర్వాత ఇమీడియట్గా ఇవన్నీ సీజ్ చేసి వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ కెమికల్స్ ఏవైతే సీజ్ చేసినో వాటిని ఫొరెన్సిక్ సైన్స్ పంపించి ఆ తర్వాత ల్యాబొరేటరీ రిపోర్ట్ మేరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, కళ్ళు ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో బయటకు రావడం నేరం, అలాగే బయటకు వచ్చి ఇలాంటి కళ్ళు తాగడం వల్ల ఎంతోమంది ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. ఇది విషపూరితమైన కళ్ళు, దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. బయటికి కళ్ళు ఇక్కడ కృత్రిమంగా తయారవుతుందనే విషయాన్ని అర్థం చేసుకుని కళ్ళు తాగకుండా ఉండాల్సిన కోరుతున్నాం. వీళ్ళందరి మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎంతమంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంజయ్య మరి కొంతమంది వాళ్ళ టీం మెంబర్స్ ఉన్నారని తెలిసింది. అదంతా కూడా ఇన్వెస్టిగేషన్ వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమందిని అరెస్ట్ చేస్తాం. ఆర్డర్ టోడీకా సెల్లింగ్ టోడీకా మ్యానుఫ్యాక్చర్ అభి షట్ డౌన్ కర్నే కా ఆర్డర్ హై ఔర్ ఫిర్ భీ యహాన్ పే హో రహా థా కొండన్నగూడెం విలేజ్ కే పాస్ మే హమారే పాస్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఆయా థా ఉస్కే బేసిస్ పే ఎస్ఐ కృష్ణా నే రేడ్ కియా ఔర్ రేడ్ మే 3000 లీటర్స్ ఆఫ్ టోడీ మిలా ఔర్ ఢేర్ సారే కెమికల్స్ अमोनिया यूरिया बहुत सारे केमिकल्स हैं, तो वो सारा सीज करके और फिर उनको टेस्टिंग के लिए हम भेजेंगे. उसमें फिर अगर इसमें एनडीपीएस के भी केमिकल्स हैं तो फिर एनडीपीएस का केस ऑल्टर होगा. और फिलहाल अभी बाकी जितने भी टॉडी सेलर्स हैं उन सबको ये वार्निंग है कि अगर कोई भी रेड में पकड़ा जाएगा तो उनके अगेंस्ट स्ट्रिक्ट एक्शन लिया जाएगा. टॉडी सेलिंग अभी गवर्नमेंट के ऑर्डर से बैन है, तो काइंडली कोऑपरेट करें और सेलिंग बंद रखें.